తర్వాత ఎవరు మూవీ ట్రైలర్ చూశారు కదా, మీకు అందరికీ బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైలర్ ఎలాగో చాలా థ్రిల్లింగ్గా ఉందో, అలాగే మూవీ కూడా ఎవ్రీ మినిట్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. టైటిల్ లాగానే మూవీ కూడా, మూవీ చూస్తున్నంతసేపు ఆడియన్స్కి తర్వాత ఎవరు ఏంటి ఎందుకు జరుగుతుంది అనే ఫీలింగ్ చాలా ఎగ్జైటింగ్, చాలా ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఎవరు ఈ ఫిలింని నేను మా ఫ్రెండ్ రాజేష్ గారు ఇద్దరం చేసామండి డైరెక్షన్. కొత్త వాళ్ళతో అయినా సరే చాలా బాగా వచ్చింది. సో మీరందరూ ట్రైలర్ చూసే ఉంటారు, ట్రైలర్ ఎంత సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉందో 2 గంటల మూవీ కూడా అంతే విధంగా ఉంటుంది. నేను తర్వాత ఎవరు మూవీలో ఒక మంచి రోల్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ సార్ రాజేష్ గారు, కృష్ణప్రసాద్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు ఇందులో. సో మా క్యాస్ట్ కోయాక్టర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, అంతా సరదాగా చేసాం షూట్ అంతా. సో ట్రైలర్ చూశారు ఇప్పుడే మీరు, చాలా బాగా వచ్చింది. సో మూవీ కూడా చూసి మా అందరినీ ఆదరిస్తారని, ముఖ్యంగా శ్రీ విష్ణు గారు మా ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ఇస్ ఇట్ సో స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు రాజేష్ సార్ అండ్ ప్రసాద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ ప్లేయింగ్ ద ఫీమేల్ లీడ్ ఇన్ ద ఫిల్మ్, మై నేమ్ ఇస్ నిత్య ఇన్ ద ఫిల్మ్. And all of these actors who are sitting beside me, we were like more of a family when we were shooting. Now, we see suspense thrillers every year. There are like so many, like almost 12 to 13 or 15 films that release every year, which have the same kind of almost similar story. All of them are suspense thrillers. But what makes them different is the quality and the output of the film. And when I saw the trailer, I realized like this is going to be one of those films which will set a benchmark. It's not just because I am a part of this film, but also because when I saw the trailer, I didn't feel like I'm acting in it. I just felt like I'm watching a film, and the trailer itself made me feel like what is going to happen next. And that is what, when we make a suspense thriller, that is what we expect from the audience. ఈ మూవీ నిజంగా ఇంత బాగా వచ్చే కారణం అంటే బికాస్ ఆఫ్ ప్రసాద్ గారు అండ్ రాజేష్ గారు. దే బోత్ రియలీ వర్క్డ్ హార్డ్. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దిస్ అవుట్పుట్ వాట్ దే గాట్ టుడే. నేను ఇంకా స్పెషల్గా చెప్పాలంటే రాజేందర్ గారండి, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, విఆర్ ఆల్ మిస్సింగ్ టుడే. అండ్ అలానే చిట్టి శర్మ గారు మంచి డైలాగ్స్ అందించారు. దెన్ ఐ థ్యాంక్ స్పెషలీ వెంకటేష్ గారు ఫర్ డూయింగ్ బ్రిలియంట్ ఎడిటింగ్ జాబ్. ఆల్ అవర్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ అవర్ కో క్యాస్టింగ్ దే డిడ్ అమేజింగ్లీ గుడ్. ప్రసాద్ గారు, రాజేష్ గారు, ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్స్ రాజేష్ గారు, కృష్ణప్రసాద్ గారు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అసలు ఒక చిన్న సినిమాలా కాకుండా మేము చేసిన హార్డ్ వర్క్ అసలు ఒక ఫ్యామిలీలాగా చేసామండి సినిమా. కొన్ని నైట్స్ ఆ హార్డ్ వర్క్ చాలా వేరండి. సో అవుట్పుట్ మెయిన్గా డిఓపి రాజేంద్ర గారు అయితే చాలా బాగా వచ్చింది ఆయన తీసిన వర్క్, కెమెరా వర్క్. ఇంకా మీకు ట్రైలర్ చూసి అర్థమవుతుంది ఎంత ఎగ్జైటింగ్గా ఉందో సార్. కృష్ణప్రసాద్ గారు, టు బిలీవ్ ఇన్ అస్ అండ్ దే గివ్ మీ ఆపర్చునిటీ. అండ్ జస్ట్ నౌ వి సా ద ట్రైలర్ అండ్ దట్ సార్ విజయ్ సార్ బ్యాక్గ్రౌండ్స్ ఆల్సమ్ యాక్చువల్లీ అండ్ హేటింగ్ ఆల్సో టెక్నికల్ సైడ్ అండ్ మై కో యాక్టర్స్ దే ఆసమ్ యాక్చువల్లీ అండ్ రాధిక ఎవ్రీబడి వన్స్ అపాన్ ఏ టైమ్ సార్ వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ రాజేష్ సార్ ప్రసాద్ సార్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. తర్వాత ఎవరు దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి, ఆ క్యారెక్టర్ నన్ను నమ్మి నా డైరెక్టర్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. అండ్ మీ అందరు ట్రైలర్ చూశారు, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఈ ట్రైలర్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే సినిమా కూడా ఎవ్రీ మినిట్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు అలా హంట్ చేస్తూ ఉంటుంది సినిమా మొత్తం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ సైడ్ చూస్తే థ్యాంక్ యూ సార్ విజయ్ సార్, చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎడిటింగ్ సైడ్ సార్ ఎడిటర్ చాలా బాగా చేశారండి, థ్యాంక్ యూ. చిట్టి శర్మ సార్, మీ డైలాగ్ చాలా బాగున్నాయండి. అండ్ మా డిఓపి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి, మాకు అక్కడక్కడ హెల్ప్ చేశారు, చాలా గైడ్ చేశారు కూడా. అలాగే మా కోయాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మీడియా వాళ్ళు స్పెషల్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఎంత మంచి సినిమా ఉన్నా ఎంత పెద్ద సినిమా ఉన్నా మీ సపోర్ట్ లేకుండా మాత్రం అసలు ఎక్కడ వెళ్ళదు. సో మీరందరూ మా సినిమాని ఆశిస్తూ ఆదరిస్తారని చాలా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ట్రైలర్ చూసారు చాలా బాగుంది సార్, థ్యాంక్స్ ఫర్ సచ్ ఏ నైస్ మ్యూజిక్ సార్.
అండ్ ఈవెన్ నా కో యాక్టర్స్ వీళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నేను ఫ్యామిలీ అంత పెద్ద పెద్ద మాటలు చెప్పలేను, కానీ థ్యాంక్స్ ఫర్ నా జర్నీలో మీరు అందరం ఇలానే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అండ్ డిఓపి సార్ చాలా బాగా చేశారు. మేము కొత్త వాళ్ళమైనా సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మిస్టేక్స్ చేసినా కానీ చాలా బాగా డైరెక్టర్ గారు ఇద్దరు వీళ్ళందరూ కలిసి మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్.